హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు జిఎన్ఎన్ వరల్డ్ వైడ్ గా సినిమా అభిమానులు ఎదురు చూస్తున్న చిత్రం ఆర్ బాహుబలి సినిమా తర్వాత దర్శక తీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫిక్షనల్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది ఈ సినిమా కోసం టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్ రామ్ చరణ్ తొలిసారిగా కలిసి నటిస్తున్నారు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు రామ్ చరణ్ గిరిజన హక్కుల కోసం అసువులు బాసిన యోధుడు కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు వీరితో పాటు అజయ్ దేవగన్ అలియా భట్ వంటి బాలీవుడ్ తారలు ఒలివియా మోరిస్ అలిసన్ జూడీ లాంటి హాలీవుడ్ స్టార్స్ నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ ఒర్రయించ్లో జరిగింది అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి ఏడున విడుదల చేస్తున్నారు రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ఇప్పటికే రెండు పాటలను విడుదల చేసింది దోస్తీ నాటు నాటు అని రెండు పాటలు కూడా సోషల్ మీడియాని హోరెత్తించాయి రెండు పాటలకు మంచి ఆదరణ దక్కడంతో చిత్ర యూనిట్ త్వరలోనే మూడవ పాటను కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది ఈ సినిమాని భారతీయ సినీ హిస్టరీలోనే అత్యధిక స్క్రీన్లలో విడుదల చేయాలని జక్కన్న అండ్ ప్లాన్ చేసిందట ప్రపంచవ్యాప్తంగా సుమారు పదివేల థియేటర్లలో దీన్ని విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు భారతీయ సినిమా వేల థియేటర్లలో విడుదల కావడం రికార్డ్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి అమెరికాలోనే ఏకంగా రెండు వేల ఐదు వందల స్క్రీన్స్ పై ఈ చిత్రం విడుదల కానందట బాహుబలి టూ కంటే ఎక్కువ థియేటర్లో రిలీజ్ అవుతున్న ట్రిపుల్ ఆర్ నయా రికార్డులు సృష్టించబోవడం ఖాయమంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది సముద్ర కని శ్రీయా రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాని డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నారు ఈ సినిమా ని దాదాపు నాలుగు వందల కోట్ల భారీ బడ్జెట్తో ఆయన తెరకెక్కించారట విజేంద్ర ప్రసాద్ కథ అందించగా కీరవాణి సంగీతాన్ని అందించారు భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాకు భీమా నాయక్ రాధశాం చిత్రాల రూపంలో అడ్డంకులు ఏర్పడ్డాయి సంక్రాంతి బరిలో విడుదలవుతున్న చిత్రాలకు కలెక్షన్ల రూపంలో భారీ ఇబ్బందులు రావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి రామ్ చరణ్ నటిస్తున్న ట్రిప్లార్ కు పోటీగా పవన్ చిత్రం వస్తుండటంతో మెగా అభిమానులు షాక్ తిన్నారు ఇదే సమయంలో యాక్టివ్ గర్ల్స్ నిర్మాతలు కూడా ట్రిప్లార్ కు భీమ్లా నాయక్ చిత్రానికి మధ్య సయోధ్య కుదిర్చేందుకు మెగాస్టార్ చిరంజీవిని బరిలోకి దింపారట ఈ సమస్యను మెగాస్టార్ ఎలా పరిష్కరిస్తాడనే ఆసక్తి ఇండస్ట్రీ వర్గాల్లో నెలకొంది దీనిపై త్వరలోనే ఓ క్లారిటీ రానుంది ఇంట్రెస్టింగ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఛానల్ హాయ్ ఇట్స్ మీ ప్లీజ్ టీవీ